జరిగే అమ్మాయిలు ఎలా మోసపోతున్నారు, ఎలా వాళ్ళకి ఎలాంటి మోసాలు జరుగుతున్నాయనేది కళ్ళ కట్టినారు. ఒకసారి ఇప్పుడు ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎవరైనా అమ్మాయిలు పరిచయాలు అయినప్పుడు వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కుమ్మకం తెలియకపోతే నిన్ను చూడాలని ఉందంటే వాళ్ళు వెళ్ళిపోవడం, ఆ అమ్మాయిని తీసుకెళ్లి వాడు ఇంకో అనుకోకుండా వాళ్ళకి అమ్మేయడం, ఇవే జరుగుతున్నాయి. ఈ సినిమాలో అదే జరిగింది. ఒక ఆటో డ్రైవర్ని లవ్ చేసి అమ్మాయి ఇంటి నుంచి ఒక పెద్ద ఇంటి ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి ఒకరిని నమ్మి వెళ్ళిపోయాక జరిగిన కథ ఈ సినిమా. ఫిబ్రవరి 14కి నాకు తెలిసి ఏ అమ్మాయి కూడా అనుమానించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఈ సినిమా చూస్తే. ఎందుకంటే ఫిబ్రవరి 14కి లవ్ స్టే అది న్యూ లవ్ అవ్వడం, ఫైవ్ ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్న వాళ్ళని ఎవరైనా సరే ఈ సినిమా చూశాక ఆడుతో వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఈ సినిమా చూశాక ఇది మాత్రం వాళ్ళ అమ్మాయిలు నటించినా కూడా మనసులో మాత్రం ఒక చిన్న బెరుదు ఒక బెణుకు ఉంటుంది ఈ సినిమా చూశాక. ఆడు లవర్ 5 సంవత్సరాలు కదా, 10 సంవత్సరాల నుంచి లవ్ చేసినా కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే అందరూ అలా అమ్మేస్తారని కాదు, కొంతమంది బ్యాచ్ ఉంటుంది, ఈ మెసేజ్ పెట్టి బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకే వర్తిస్తుంది. నేను అందరు అబ్బాయిలు అలా ఉన్నారని నేను అనట్లేదు. ఈ మెసేజ్లు పెట్టి కొంచెం అనుమానంగా ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్త పడండి. ఓకే, సినిమా మాత్రం ఓవరాల్ గా ఒక మంచి బ్యూటిఫుల్ సినిమా అండ్ మంచి మెసేజ్ సినిమా. ఆల్ ది బెస్ట్ టీమ్. హీరోయిన్ సినిమా అంతా కూడా మొత్తం హీరోయిన్. ఓకే.